శ్రీదేవి డ్రామా కంపెనీ. అమ్మా ఏంటి ఇప్పుడు నాకు పెళ్లి చూపులా? అవును, నాలుగు సంబంధాలు తెచ్చాం కదా, మరి వాళ్ళ నాలుగురితో మాట్లాడి ఏంటేంటని మనం అన్ని డిసైడ్ చేసుకోవాలి. కుర్తుపడి పెళ్లి చేయకండి, వీడికి వచ్చే కట్నం డబ్బులతో అమ్మాయికి సర్జరీ చేయించాలి. నాకు సిగ్గేస్తుంది పెళ్లి చూపులు. నీకు పెళ్లి చూపులు అంటే నాకు సిగ్గేసింది సిగ్గేసింది. పెళ్లి చూపులో నువ్వు కక్కుర్తి పడిపోయి అందం చూడగానే పడిపో, కొన్ని టెస్ట్లు చేస్తాను, ఆ టెస్ట్ లో పాస్ అయితేనే పెళ్లి. నీకు టెస్ట్లు చేస్తే మనకి ఎవడో పెళ్ళనివ్వడు. ఎక్కడున్నారు రండయ్యా? తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, పచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా, పెళ్లి కొడుకు తాలూకు అంటే గౌరవం లేదా? గౌరవం తర్వాత పెళ్లి కొడుకు ఇడేనా అనుకున్న రాగానే మొత్తం సెక్యూరిటీ వాడు స్కాన్ చేసినట్టు చేశాడు మొత్తాన్ని అందరిని. పెళ్లి కొడుకు వచ్చాడు, పెళ్లి కూతురు కుర్చీలో కూర్చోబెడతారా కింద కూర్చోరా? అన్నయ్య నువ్వు చెప్పండి, ఏ అమ్మాయి నచ్చిందో? ఈ అమ్మాయి ఎవరు? మా అన్నయ్య నీ చెల్లి. మధ్యలో ఆ అమ్మాయి ఎవరు? అందుకే మా అమ్మగారు. అమ్మగారు? అమ్మగారా? ఆవిడ అమ్మాయి గారు అనుకో, మేము తెగ చూసేసావా బాబు? ఆవిడ మా అమ్మగారు, ఈయన మా అన్నయ్య తమ్ముడు, ఈడు బుల్లి తమ్ముడు. ఈడు నీ బుల్లి తమ్ముడు? ఈడు కరెక్ట్ గా ఉన్నాడు, కరెక్ట్ గా ఉన్నాడు. అదంతా కాదు గాని, ఇప్పుడు పెళ్లి చూపుల్లో కొన్ని సంప్రదాయాలు ఉంటాయి కదా, మరి పిల్లకి ఏం వచ్చు, వంట వచ్చా? మాకు ఇవే ఇక్కడ జడ్జిమెంట్లు అంటే మాకు అవ్వదు, మాకు ఏదన్నా స్టేట్మెంట్ ఉండాలి. అన్నయ్య పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి మినిమం ఉండాలి, అర్థమైందా? మరి నువ్వు మినిమం ఉండొచ్చు కదరా జనరల్ గా. అరే బుల్లి తమ్ముడు నువ్వు మాడదు కాముండు. మీ అమ్మాయికి ఏమొచ్చు? అరే నీకేమొచ్చో చెప్పు వాళ్ళకి. అబ్బాయిని బాగా చూసుకోవడం వచ్చు. అబ్బాయి ఆల్రెడీ అదే పనిలో ఉంటాడమ్మా, మనం ఇంకేదన్నా చెయ్యాలి. నేను అదే చెప్పాను, వచ్చినప్పటి నుంచి అన్నయ్య అమ్మాయినే చూస్తున్నాడు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, కనిపించట్లేదా? అటే చూస్తున్నారు. ఇద్దరేంట్రా? అక్కడ నలుగురు ఉన్నారు కదా మొత్తం. అబ్బాయి ఏం జాబ్ చేస్తున్నాడు? అబ్బాయి నైట్ డ్యూటీ. గోర్కా? గోర్కా గోర్ఖ కాదు, సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అన్నయ్య కంగ్రాట్స్, పెళ్లికి వస్తాను, ముందే చేస్తాను, గిఫ్ట్ తీసుకో అన్నయ్య. గిఫ్ట్ ఏంట్రా, ఎలా ఉంది? ఓపెన్ చేస్తే ఏముందరా అంటావు తెలుసా నువ్వు? ఏముందరా చెప్పగా ఏముందా అంటావు? మీకు అమ్మాయిని ఇంకేమైనా అడగాలంటే అడగండి. ఆంటీ ఏం చేస్తుంటారు? ఆంటీతో నీకేం పని? అమ్మని చూసి నచ్చితేనే పిల్లని చూస్తాం. నాకు ఎందుకు వాడు అమ్మాయిని, నువ్వు అమ్మని చూసి ఎలా ఉన్నారు? ఒకసారి అత్తగారు నడవమని చెప్పండి. ఏం కోరికలు రా, నేను ఎక్కడా చూడలేదు. నేను నడిచేస్తాను. ఎలా అయితే? మీరు నడండి. నాకోకే, నాకోకే. నేను అంది నడకోకే అని అంటున్నాం. ఆంటీ రాత్రి ఎన్నింటికి పడుకుంటారు? నీకెందుకు అవన్నీ? తల్లిని టేస్ట్ బట్టి పిల్ల టేస్ట్ అంటే తెలుస్తుంది. ఆంటీ అసలు పడుకోదు, నీకు అవసరమా? మా చెల్లెల గురించి చెప్పాలంటే మా మొదటి చెల్లి బంగారం, అస్సలు ఇంత వరకు ఏ రిమార్కు లేదు. హలో, ఎవరన్నయ్యా? అదే మన ఫస్ట్ చెల్లి, సెకండ్ బాయ్ ఫ్రెండ్. ఇంకో మన చెల్లి ఆయన మోసం చేసింది డబ్బులు తీసుకొని ఫీల్ అవుతాడు, ఏం చెప్పలేడు? చెప్పే, వాడు మోసపోయాడు, అందులో చెల్లి తప్పే ఉంది. మోసం చేసింది మన చెల్లి టాలెంట్ కదా. అవును, అది మా చెల్లి అంటే ఫోన్ పెట్టారా? ఆ బంగారం మాకొద్దు. రెండో బంగారం, రెండో చెల్లి గురించి చెప్పాలంటే ఊర్లో ఎవరు చూసినా అరే ఇంతకంటే ఒక బుట్ట బొమ్మ లాంటి అమ్మాయిని మీరు చెల్లెలుగా కానా? హలో, ఎవరన్నయ్యా? రెండో చెల్లి, మూడో హస్బెండ్. మూడో హస్బెండ్? మూడో చెల్లి గురించి అందరూ ఊర్లో అందరూ వచ్చి చెప్తా ఉంటారు, అరే ఇలాంటి చెల్లి మీకు ఉండటం. హలో, ఎవరన్నయ్యా? మూడో చెల్లి, కొడుకు. కొడుకు
ఇగో మాడతాడు మమ్యా అన్నాడు మమ్యా అన్నాడు. నాలుగో చెల్లి గురించి చెప్పండి సార్. మా నాలుగో చెల్లి ఎక్కడికి వెళ్ళినా సరే దిష్టి తీస్తారు. హలో అందంగా ఉంటది, అంత మంచి అమ్మ ఎవరన్నయ్యా? అదే నాలుగో చెల్లి మంటర చేసింది కదా మోడిని, లాయర్ ఫోన్ చేశాడు బెయిల్ కోసం. మా అత్తయ్య గురించి వస్తే ఆవిడ అంత అనుకోవగా, ఆవిడ అంత మెలుకోవగా ఎవ్వరు ఉండరు. హలో ఎవరన్నయ్యా? కేర్ హాస్పిటల్ నుంచి. మా రెండో అత్తయ్య, ఆవిడ కూడా అంతే, ఒంటి నిండా నగలు వేసుకుని నిండుగా ఉంటది. ఆవిడ అందరూ చూడడానికి అబ్బా మహాలక్ష్మి అంటారు ఆవిడ. హలో ఎవరన్నయ్యా? ఎవడో తెలియట్లేదు దాగు. ఏ మాటగా మాట చెప్పుకోండి. అసలు అన్నదమ్ములు మా పెంపకం అదే అండి, మా అన్నదమ్ములు అలా ఉంటారు. అర్థం ఏందా అది? హలో ఎవర్రా? వదిన ఏ వదిన, 16 వదిన 17 ఎలాంటి దిక్కుమాలి ఫ్యామిలీ అయ్యా, మా వారు జమ్ము, ఇలాంటి సంబంధం మనకు వద్దు అమ్మా. హలో సుధీర్ మోసం చేసిన ఏడో అమ్మాయి. ఎవరా ఎవరన్నయ్యా? కుక్కల బండి, కుక్కల బండి వచ్చింది. నేను మీ సిస్టర్ తో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఏ సిస్టర్ తో మాట్లాడదాం అనుకుంటున్నావు? ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తాను. దేవుడా పైకి లేకు. ఒక సంబంధం, వీళ్ళది ఒక ఫ్యామిలీ. కూర్చుంటే లేవడానికి 10 నిమిషాలు పట్టింది, నీది ఒక ఫ్యామిలీ. ఎవరితో మాట్లాడాలి ఫస్ట్? రండి మీరు రండి. మాకు సీక్రెట్ లో నచ్చు. ఏ అమ్మాయితో మాట్లాడాలి సార్? నువ్వు సీక్రెట్ అంటే కంపల్సరీ ఇద్దరు వస్తాం. అదే నార్మల్ అంగ ఎవరం? నార్మల్ గానే మాట్లాడతాం. నార్మల్ అయితే ఇద్దరు పర్లేదు, మాట్లాడు. మీ పేరేంటండి? సాయికృప అండి. ఫోన్ నెంబర్? ఫోన్ నెంబర్ తీసాం మొన్న. ఒక సిమ్ తీసుకుని నలుగురు చెల్లి పనిచేస్తాను. 9 8 ఏడు ఉంటుంది, 5 2 ఆడుదర ఉంటుంది, 8 9 ఆడుదర ఉంటుంది, మామూలు 9 4 ఉంటుంది. సరే ఒకసారి ఫస్ట్ ఇల్లు మాట్లాడదాం. ఫస్ట్ ఇల్లు రా. నీ పేరేంటి? మీనల్. నా పేరు దోమల్ రా, దోమల్ రా. మీకు పాటలు ఏమన్నా వచ్చా? వచ్చండి. ఏదో ఒక పాట పాడండి. ఈ రోజు పాడదు, సండే హాలిడే. అన్నయ్య గిట్టు ఫీల్ అయ్యావు కదా, ఇది ఏంటి? మరి ఏం చేద్దాం ఇంకా? ఆర్ యు కంఫర్ట్ అన్నయ్య? బాగుందబ్బా. కానీ ఉండరా, కానీ ఉండి. ఇప్పుడు నాలో భవిష్యత్ మళ్ళీ బయటకు వచ్చాడు. ఇప్పుడు ఈ మామూలుగా గాల్లో లేపుతాను. ఫస్ట్ చిన్న మ్యాజిక్ చేసి వీళ్ళందరినీ వాళ్ళ సోఫాలోకి పంపించు. లాస్త్రానియా నమస్త్రా నీస్త్రా అక్కా ఏమక్క నీ మీద మంచి ఒపీనియన్ వెళ్ళిపోక్క. లేపండి, క్లాత్ లేపండి. ఇప్పుడు మీదయ్యండి, చూడండి. ఓకే లాస్తా లెగో లేపు లే లగస్తా ఆస్య మళ్ళీ లే లే. థ్యాంక్ యూ.